దేవుని స్తోత్రం హల్లెలూయ మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మహోన్నతమైన తండ్రి కృపగలిగిన దేవాని ఘనమైన అద్వితీయమైన శ్రేష్టమైన నామం బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం టీవీ కార్యక్రమం ఎంతమంది అయితే నాయన వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు నాయన నీ వైపు తిప్పబడినట్లుగా అయ్యా ఈ మాటలు నాయన హృదయాల్లో బహుగా ఫలించబడినట్లుగా సహాయించే నాయన నీ అద్భుతమైన కార్యాలు వారి పట్ల జరిగించి అనేక మందిని నీ వైపు ఆకర్షించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు దివ్య నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమే ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు దేవుని వాక్యములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తున్నారంటే ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము రక్షణ అంటే దేని నుండి మనకు రక్షణ కావాలి మొట్టమొదటిగా ఇది గొప్ప రక్షణ అని తెలియపరచబడుతుంది ఈ రక్షణను ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యము చేయకూడదు నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందాం దేని నుండి తప్పించుకోవాలి అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా దేని నుండి మనకు రక్షణ కావాలి అంటే ఇక్కడ పాపాల నుండి మనకు రక్షణ కావాలి మన పాపము నుండి మనకు రక్షణ కావాలి అందుకనే మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఎక్కడి నుండి రక్షిస్తాడంటే యేసు ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయ ఆయన అందుకనే ఈ లోకానికి దిగి వచ్చాడు అందుకే ఆయనకు యేసు అనే పేరు పెట్టబడి ఉన్నది కాబట్టి రక్షకుడు దగ్గరకు మనం వెళితే మనకు రక్షణ వస్తుంది ఆయన యేసు అనే పేరుకి రక్షకుడు అనే అర్థం అండి ఆయన యేసు ప్రభువుగా ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు కాబట్టి మనకు రక్షణ ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు మనకు పాపాల నుండి రక్షణ కావాలి తర్వాత దేవుని ఉగ్రత నుండి మనకు రక్షణ కావాలి రోమాపత్రికలో 5:9 ఈ విధంగా రాయబడి ఉంటుంది మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడాలి దేవుని ఉగ్రత కాచుకుని ఉన్నది ఆ ఉగ్రత నుండి మనము రక్షించబడాలి కాబట్టి మనము ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితాలను ప్రభువుకి సమర్పించుకున్నట్లయితే చాలామంది రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందుము అని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించండి అలాగే హెబ్రీ పత్రిక 5:7 ఈ విధంగా రాయబడి ఉంది ఏమనంటే ఆత్మీయ మరణము నుండి మనకు రక్షణ కావాలి తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు కన్నీరు విడుచుచూ ఆయన ప్రార్థన చేశాడంటండి కాబట్టి ఇక్కడ గమనించండి ఆత్మీయ మరణం అనేది ఉన్నది రెండవ మరణం ఆ రెండవ మరణము నుండి మనకు రక్షణ కావాలి భౌతిక మరణం ఉంది ఆధ్యాత్మిక మరణము ఉన్నది ఆత్మ చావదు అగ్ని ఆరదు ఆరని అగ్నిగుండము ఆ అగ్నిగుండము నుండి తప్పించబడటానికి మనకు రక్షణ కావాలి ఇక్కడ గమనించండి మనము రక్షించబడటానికి చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు దేవుని వాక్యం వింటూ ఉంటారు దేవుడు గొప్పవాడని తెలుసు కానీ కొంతమంది వారి జీవితాలలో ఎందుకనో రక్షణ పొందటానికి అనగా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు అని దేవుని వాడు తలవిచ్చాడు యేసు ప్రభు కాబట్టి నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని కూడా రాయబడి ఉంది కాబట్టి రక్షించబడటానికి చాలామంది ఏదో ఒక సాకు అనేది చెబుతూ ఆ రక్షణను దేవుడు సిద్ధపరిచిన రక్షణను దేవుడు మన కొరకు చేసిన బలియాగమును ఆయన సిలువ రక్తము ద్వారా మన పాపములన్నీ కడిగివేసి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆ రక్షణ
ఆ రక్షణను చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏదో ఒక సాకు బాప్తిసం తీసుకోవడానికి, ఏదో ఒక సాకుతో దేవుని యొక్క గొప్ప రక్షణ. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి మనం ఎంతో భయంకరమైన తెగులుతో బాధపడుతూ, ఎప్పుడు ఎవరు ఎలా మరి వారి కాలాన్ని ముగిస్తారో తెలియని స్థితిలో, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం. మరి ఇంకా మూడవ థర్డ్ వేవ్ కూడా మరి వచ్చేస్తూ ఉంది. ఈ సమయంలో ఇంకా నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు చూడండి, ఇక్కడ రాయబడింది ఏమనంటే, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం, ఎలాగూ తప్పించుకుంటాం. చాలామంది చెప్పే సాకులు ఏమిటంటే, అమ్మో రక్షణ పొందడానికి నేను ఎన్నో మంచి పనులు చేయాలి, మంచి పనులు చేసిన తర్వాత రక్షణ పొందుకోవాలి, నేను మంచిగా జీవించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎఫెసీ పత్రికలో 2:9 ఈ విధంగా సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 2:9, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మన మంచి పనుల వల్ల లేదా మన క్రియల వలన మనకు రక్షణ రాదు. మన ప్రయత్నము మన ప్రమేయం ఏమీ లేదండి రక్షణలో. మనము ఎక్కడ ఉన్నామంటే ఊబిలో ఉండిపోయాం. మనము ఊబిలో ఉన్నంత మాత్రాన మన వల్ల మనం పైకి రావాలంటే, మనం చేసే పనుల వల్ల మనం పైకి రావాలంటే ఊబిలో ఉండి పైకి రాలేమండి. అదిగో ఒడ్డున ఉన్న రక్షకుని యొక్క చేయి పట్టుకుని, దేవా నువ్వు నన్ను రక్షించు అంటే, అప్పుడు ఆ రక్షకుని యొక్క సహాయము ద్వారానే మనం రక్షించబడతాం. కానీ మనకు మన చేసే పనుల వల్ల మనం చేసే మంచి పనుల వల్ల మనకు రక్షణ రాదండి. కాబట్టి నేను మంచి పనులు చేస్తేనే రక్షించబడాలి అనేది సాకు మాత్రమే. కాబట్టి ఈ సాకులు చెప్పకుండా మనము ఉండాలి. అలాగే మరొకరు చెప్తారు, నేను నీతిగా జీవించాలి. యశాగ్రంథం 64:6, మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డవలే నాయను. ఇంకా చాలా ఉంది కానీ అదంతా చదవట్లేదు. ఇక్కడ గమనించండి, మన నీతి క్రియ, మనం నీతిగా జీవించాలి, అప్పుడే రక్షణ వస్తుంది. నీతి క్రియలు అంట మన నీతి క్రియలు, మనం అనుకుంటున్న నీతి క్రియలు. దేవుని నీతి వేరు, మానవుని స్వనీతి వేరు కదండి. స్వనీతి క్రియలు కాదండి, దేవుని నీతి అనేది దేవుడు మాత్రమే ఇవ్వాలి మనకి. ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఇక్కడ స్వనీతి క్రియల వలన మనకు రక్షణ రాదు. మనం నీతిగా జీవిస్తున్నాము అని అనుకుంటున్న వలన మనకు రక్షణ రాదండి. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత కొంతమంది చెప్పే సాకి ఏమిటంటే, ఒకవేళ నేను బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకుంటే నేను ఒకవేళ నిలవలేనేమో, పడిపోతానేమో అని చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేస్తూ రోజులు వారాలు నెలలు కొంతమంది అయితే సంవత్సరాలు కూడా వాయిదా వేసేవారు లేకపోలేదండి. ఇక్కడ గమనించండి, యూదా రాసిన పత్రికలో 1:24 ఈ విధంగా తెలివిస్తుంది. ఏమనంటే, త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారము యుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ గమనించండి, తొట్టిల్లకుండా మనల్ని పడిపోకుండా కాపాడేది ఎవరంటే ఆయన. మనం నిలబడాలంటే మన వల్ల కాదండి, దేవుడు మనల్ని నిలబెడతాడు. పడిపోతానేమో, ఒకవేళ రక్షించబడిన తర్వాత ఏ దేంట్లో అయినా పడిపోతానేమో, లేకపోతే నేను మానలేనేమో, లేకపోతే పరిశుద్ధంగా జీవించలేనేమో అనే ఆలోచనలు మనల్ని రక్షణకు దూరం చేస్తున్నాయి. రక్షణ తీసుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా దూరం చేస్తూ, వాయిదా వేస్తూ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక్కడ గమనించండి, మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన శక్తి కలిగిన రక్షకుడు. మన రక్షకుడు ఆయన. ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన పేరే రక్షకుడు. కాబట్టి ఆయన మనను తొట్టిల్లకుండా కాపాడగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే రక్షణ పొందితే నాకు ఇష్టమైనవన్నీ నా అలవాట్లన్నీ వదిలేయాలి, లేకపోతే నాకు ఇష్టమైన బంగారం, లేకపోతే నాకు ఇష్టమైన ఆస్తిని, లేకపోతే నా ప్రశస్తమైన వాటిని నేను వదిలేయాల్సి వస్తుంది. నేను ఇంతకు ముందులాగా ఏది పడితే అది చేయలేను, భయము ఆందోళన. దేవుడు అంటున్నాడు మనం ఈ తాత్కాలికమైన జీవితం కోసం ఆలోచన చేస్తున్నామండి, తాత్కాలికమైన జీవితం కోసం ఆలోచన చేసి శాశ్వతమైన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం, శాశ్వతమైన జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఈ శరీరాన్ని మనం ఎంత చక్కగా పోషించుకున్నా, ఎంత చక్కగా కాపాడుకున్నప్పటికీ కూడా ఈ శరీరము వయసు మీద పడిన కొద్దికి ముడతలు పడటం సహజం. అంతేకాదు ఆ తర్వాత ఈ శరీరము భూమిలో కలిసిపోవటం మనందరికీ తెలుసు. ఈ తాత్కాలికమైన జీవితానికి ప్రయాసపడుతున్నాము, కానీ శాశ్వతమైన జీవితము ఆత్మ అనేది చావదండి. చావని ఆత్మ కోసం, చనిపోయే శరీరం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నో 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 దీనిని పోషించుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఆత్మ విషయంలో చావని ఆత్మ, ఆత్మ చావదు. ఆ చావని ఆత్మ రక్షించబడాలి, ఆ ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకనంటే ఆ ఆత్మ యుగ యుగములు జీవిస్తుంది, యుగ యుగములు జీవించే ఆత్మ కోసం మనం ఎంతవరకు జాగ్రత్త పడుతున్నాం. నిర్లక్ష్యం వహించవద్దండి, ఎందుకనంటే మనము ఈ భూమి మీద ఉండగానే మనం ఏది చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చులే అనుకుంటే అక్కడ చూడండి, ఒక వ్యక్తి లూకా సువార్త 16వ అధ్యాయంలో మనందరికీ తెలుస్తుందే, లేకపోతే ఒకవేళ తెలియకపోయినప్పటికీ కూడా ఇక్కడ 16వ అధ్యాయంలో ధనవంతుడు, ఇక్కడ 19వ వచనం నుండి మీరు చదివినట్లయితే 31వ వచనం వరకు ఈ ఉపమానం ప్రభువు చెప్పాడు. ధనవంతుడు ఉన్నాడు, ఆ తర్వాత లాజరు ఉన్నాడు. లాజర్ ఎవరంటే బీద అనగా పేదవాడు, ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆహారం సరిగ్గా లేదు, కురుపులు వైద్యం జరగట్లేదు, తనకున్న కురుపులను కుక్కలు వచ్చి నాకుతున్నాయి, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు బీద లాజరు. కానీ ధనవంతుడైతే బహుగా సుఖపడుతున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. ఇక్కడ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరా అంటే ప్రవేశిస్తారు ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యాన్ని విని నమ్మి బాప్తిసం పొందినప్పుడు. ఇక్కడ ఎంత యేసు ప్రభువుని విశ్వసించకుండా, యేసు ప్రభువుని విశ్వసించకుండా లాజరేమో యేసు ప్రభుని విశ్వసించాడు. ప్రభా ఏమన్నా లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు నాయన అనుకున్నాడు. ఆహారం లేకపోయినా పర్వాలేదు, అంతేకాదు ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, నీవుంటే నాకు చాలు ప్రభా, నీవుంటే నాకు చాలు, నేను నీతో ఉంటాను. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కన్ను మూస్తే నేను ఎక్కడ ఉంటానంటే నీతో పాటు అక్కడ యుగయుగాలు పరలోకంలో ఉంటా. నువ్వు ఇచ్చే రక్షణ నేను అనుభవించాను, నిన్ను వదిలిపెట్టడం ప్రభా అని ప్రభు సన్నిధిలో అతడు తీర్మానం చేసుకుని ఏమున్నా లేకపోయినా యేసు ప్రభుని అంటి పెట్టుకుని తన జీవితకాలం అంతా జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నీవు వెంబడించాడు, దేవునితో నడిచాడు, దేవుడు చేసే ఆ అద్భుతాలను అనుభవించాడు, ఆత్మరక్షణను పొందుకున్నాడు. అయితే ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, కానీ ఎప్పుడు భౌతిక సంబంధమైన, ఈ శారీరక సంబంధమైన, ఈ భూ సంబంధమైన జీవితం గురించి ఆలోచన చేశాడు తప్ప అదిగో వెళ్ళబోయే లేకపోతే రాబోయే ఆ పరలోకము, లేకపోతే మనం చేరబోయే ఆ యొక్క పరదేశము, ఆ పరలోకము, దాని గురించి ఆలోచన చేసినట్లుగా మనం ఎక్కడా కూడా ఈ ధనవంతుడి గురించి చూడవండి. ఆ తర్వాత కొన్నాళ్లకు ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా తమ యాత్రను లేదా తమ యొక్క జీవితకాలం ముగిసిన తర్వాత మనము మరొక చోటకు వెళ్ళిపోవలసిందే. ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేవారు లేరు. అంతెందుకు ఈ భూమి కూడా శాశ్వతము కాదు, పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరు కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండేది లేదండి. అయితే శాశ్వతమైన పరలోకం కోసం ప్రయత్నం చేయాలి, శాశ్వతమైన మన ఆత్మ రక్షణ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగో తప్పించుకుందాము. ధనవంతుడు అలాగే నిర్లక్ష్యం చేసి అక్కడికి ఎప్పుడైతే చనిపోయాడో పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. బహు బాధపడుచు ఉన్నాడు పాతాళంలోనికి, ఎందుకంటే ఆత్మ రక్షించుకోలేదు,
ఆ పాతాళములో బహు యాతన పడుచు. ఇప్పుడు అంటున్నాడు తండ్రివైన అబ్రహామా, నాకు భూమి మీద ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారికి సువార్త వినిపించాలంటే మళ్ళీ లాజరును బ్రతికించి భూలోకానికి పంపించు అని చెప్తున్నాడండి. లాజరును బ్రతికించి భూలోకానికి పంపించు. లాజరు వెళ్ళి చెప్తే ఒకడు మృతుల్లో నుండి లేచి ఇదిగో పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది, మీ అందరూ యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తే మా సహోదరులు అందరూ కూడా లాజరు చెప్పిన మాట విని నమ్ముకుంటారో అని ఈ ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తూ ఉన్నాడు. ఆ పాతాళంలో ఉండి బాధపడుతూ చెప్తూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు నాయన, వాళ్ళ మాటలు వింటే సరిపోతుంది. అక్కడ దైవజనులు ఉన్నారు, అక్కడ సువార్త ప్రకటించే దేవుని యొక్క బిడలు ఉన్నారు, వారి మాట వింటే, వారి మాట విని రక్షణ పొందే సరిపోద్ది. వారి మాట వినని వాడు ఒకడు మృతుల్లో నుండి లేచి వెళ్ళి చెప్పినా వినరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అందుకనే తోమాతో ప్రభు అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది వారి యొక్క జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారండి. ఎందుకనంటే వారికి కేవలము తాత్కాలికంగా వారు ఉన్న పరిస్థితే, తాత్కాలికమైన సుఖమే, తాత్కాలికమైన ఆనందమే, కానీ శాశ్వతమైన ఆనందము కోసము ఎవరు కూడా ప్రయత్నము చేయట్లేదండి. ఇక్కడ ధనవంతుడు మరి ఇప్పుడు లాజరుని, ఒకవేళ నా ఆలోచన ప్రకారం నేను చెప్తున్నాను, లాజరు మరి బ్రతికి ఉన్నప్పుడు నీతో చాలాసార్లు చెప్పాడు నువ్వు నమ్మావా, నీ బల మీద పడిన రొట్టె ముక్కలే కదా లాజరు తిన్నది, నీకు చెప్పకుండా ఉండడు. ఒక ఆత్మీయ బిడ్డ దేవుని నమ్ముకోమని చెప్పకుండా ఉండలేడండి. ఎందుకంటే దేవుడు నమ్ముకోకపోతే వారు ఎక్కడికి వెళ్తారో తెలుసు కాబట్టి. ఎందుకు చెప్తున్నారు అంటే, అందుకేనండి, నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేక నీ ఆత్మ రక్షించబడాలనే తప్ప ఇంకా వేరే ఆలోచన ఏది లేదండి. కాబట్టి లాజరు తప్పనిసరిగా ధనవంతుడికి చెప్పుకుంటాడు ఏమనంటే, నాయనా అదిగో మనం ఈ సుఖము కొంతవరకు, ఇది తాత్కాలికమే, దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయవద్దు, దీని గురించి మీరు ఎక్కువగా ప్రయాసపడవద్దు, కానీ ధనం ఉన్నది అనుభవించండి, ధనం ఉన్నది అదిగో పేదలకు సహాయం చేయండి అంతేగాని ఆత్మరక్షణ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం చేశారు. ఆత్మరక్షణ లాజరు ఎంత చెప్పినా కూడా వినకుండా ధనవంతుడు తన యొక్క జీవితం ఏదో తాను జీవించాడు, ఒకనొక రోజు చనిపోయాడు, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. కానీ లాజరు అయితే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఒకవేళ ఆహారం లేకపోయినా లాజరుకి దేవుని అంటి పెట్టుకొని దేవునితో కలిసి నడిచాడు, వడంబెడిక చేసుకుని నడిచాడు. అదిగో నేను మరణము వరకు నమ్మకంగా ప్రభువులో ఉండాలనుకున్నాడు. అలాగే లాజరు మరణము వరకు కూడా నమ్మకంగా ప్రభువులో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది, రక్షణ పొందటానికి సాకులు చెప్పొద్దండి, రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణ ఈ భూలోకంలో ఎవరు ఇవ్వలేనిది. మన ఆత్మరక్షణ, చాలామంది చనిపోయిన తర్వాత ఆత్మకు శాంతి కావాలని కోరుకుంటారు. కాదండి, మనము మన ఊపిరి ఉండగానే, మన యొక్క జీవితం ఉండగానే, మనం బ్రతికి ఉండగానే ప్రభు చెంతకు చేరాలి. ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. చాలామంది వదిలేసుకోవాలని, చాలామంది నేను రక్షణ పొందితే నేను అది మానేయాలి ఇది మానేయాలి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, సిరికి నేను దేవునికి దాసులుగా ఉండలేరు, దేవునికి మాత్రమే మనము సంపూర్ణంగా మన యొక్క జీవితాన్ని సమర్పించుకోవాలి. 2 కొరింథీ పత్రిక 6:2 ఈ విధంగా సెలవిస్తున్నాడు. రక్షణ పొందాలని ఉంది కానీ చాలామంది చెప్పేది ఏమిటంటే అది చాలా కష్టంగా ఉంది రక్షణ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. రేపు కాదు, ఎల్లుండి కాదండి, రేపేం జరుగుతుందో మనకు తెలియదండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకనంటే పరిస్థితులు కూడా మనము చూసాము 2 సంవత్సరాల నుంచి. మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి కొంతసేపులో అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి జీవితం. కాబట్టి మనము బ్రతికి ఉండగానే, మనం బ్రతికి ఉండగానే, మన జీవంతో ఉండగానే మనం రక్షించబడాలి, రక్షణ పొందాలి,
రక్షణ పొందాలి. ఇదే అనుకూలమైన సమయం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంట. ఏదో ఒక రోజున నేను రక్షణ పొందుకుంటానంటే కాదండి, ఇదే అనుకూలమైన సమయం. ఏదో ఒక రోజున అనే చెప్పవద్దు. కొంతమంది ఇంకా ఏమని చెప్తూ ఉంటారంటే పిల్లల వివాహం అవ్వాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే స్వస్థత కలగాలి. స్వస్థతకి రక్షణకి సంబంధం లేదండి. లేకపోతే ఈ భౌతిక సంబంధమైన కార్యాలకి ఆత్మరక్షణకి సంబంధం లేదు. స్వస్థత కలిగిన కలగకపోయిన లాజరు లాగా విశ్వాసముతో, మరి లాజరు మరి బ్రతికినంత కాలము కూడా తాను కృపలతో బాధపడ్డాడండి. ఆయనకు స్వస్థత రాలేదండి, చనిపోయే వరకు స్వస్థత రాలేదు. మరి అలాగని లాజరు మరి రక్షణ పొందుకోకుండా ఉంటే ధనవంతుడిలాగా మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోయి ఉండేవాడు. ఇప్పుడు లాజరు వెళ్ళి అబ్రహాము రొమ్మును అనుకున్నాడు. లాజరు చనిపోయినప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి మరి పరలోకానికి తీసుకువెళ్ళి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. కాబట్టి రక్షించబడిన వారి యొక్క, అందుకనే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి మిక్కిలి విలువ కలిగినది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షణ పొందుకోవటానికి ఇంకా నిర్లక్ష్యము చేస్తున్నాయేమో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మీతోనే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తున్నారేమో, వాయిదా వాయిదా వాయిదా, ఈ సంవత్సరం కాదు పలానా సంవత్సరం లేకపోతే పలానా రోజు. మనం కాదండి, దేవుడు నిర్ణయించాలి. ఇదిగో అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఎందుకనంటే దేవుని యొక్క రాకడ రావచ్చు, లేదా మన పోకడైనా కావచ్చు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఏ రోజు వస్తానో మీకు తెలియదు, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు. అందుకనే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఈ విధంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి ఒకసారి, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ అందరూ అనుకుంటారంట, లోకస్తులందరూ కూడా, మానవాళ్ళందరూ అనుకుంటారు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు, ఏం పర్వాలా, వచ్చే సంవత్సరం తీసుకోవచ్చు రక్షణ, లేకపోతే పై వచ్చే సంవత్సరం తీసుకోవచ్చు, లేకపోతే మా అబ్బాయి పెళ్ళైపోయిన తీసుకోవచ్చు, లేకపోతే ఇల్లు కట్టిన తర్వాత ఒక 3 సంవత్సరాలు పడుతుంది ఇల్లు కడతానికి, ఇల్లు కట్టిన తర్వాత తీసుకోవచ్చు, పర్వాలేదు, ఏం కాదు, నేను ఇంకా 10 సంవత్సరాలు లేకపోతే నేను 100 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతా. గ్యారంటీ లేదండి. నెమ్మదిగా ఉంది అని అనుకుంటున్న సమయంలో అంట, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగైతే అనుకోకుండా వస్తుందో ఆ విధంగా దేవుని రాకడా, ఆ విధంగా దేవుని యొక్క మన ఆరోహణం, లేకపోతే ఆయన రాకడ సంభవిస్తుంది. ఆయన రాకడలో ఎత్తబడిన వారు ధన్యులో విడవబడుట బహు ఘోరమైన సంగతి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా 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 ఏదో భౌతిక సంబంధమైన అవసరాలు తీరలేదని, భౌతిక సంబంధమైన స్వస్థత రాలేదని, భౌతిక సంబంధంగా లేకపోతే వివాహాలు జరగలేదని, లేకపోతే మంచి పనులు చేయాలని, ఇదిగో ఇప్పుడు చెప్పిన సాకులన్నీ కూడా ఒకవేళ నేను నీతిగా జీవించాలి, ఒకవేళ పడిపోతానేమో, మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు మనలో ఉండి, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి మనం తొట్టిలకుండా ఆయన నిలబెడతాడు, కాపాడుతాడు, నిర్దోషులుగా ఆయన మనను తీర్చిదిద్దుతాడు, ఆయన రక్తం చేత మనను కడిగి పవిత్రం చేస్తాడు. మనం నిలబెట్టగలిగిన దేవుడు, మన దేవుడు సమర్థుడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము చక్కగా మనము నేర్చుకుంటూ దేవుని అందులో విశ్వాసముతో మనము ఈ యొక్క రక్షణను పొందుకోవాలండి. విశ్వాసము ద్వారా కృప చేతనే మనం రక్షించబడతాం. మన క్రియల వలన కానీ, మనం చేసే పనుల వల్ల కానీ, లేకపోతే మనం చేసే మంచి పనుల వల్ల కానీ మనము రక్షించబడవండి. కాబట్టి దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కొర్నేలి అనే భక్తుడు ఉన్నాడు, అతని జీవితంలో మన ఆత్మను రక్షించలేని మంచి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి భక్తి జీవితం. కొర్నేలి చాలా భక్తి పరుడు, కానీ ఆత్మ తనకు రక్షణ రాలేదు. అంతేకాదు ఆత్మను రక్షించలేని కొన్ని విషయాలలో రెండవదిగా దేవుని అందరి భయం. దేవుని భయం ఉన్నప్పటికీ కూడా అతనికి రక్షణ లేదు. అలాగే ఉదారంగా దాతృత్వం కలిగి అనేక మందికి ధర్మం చేయడం, ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు, కానీ అతనికి రక్షణ లేదు. చాలామంది ధర్మం చేయటం వల్ల లేదా పుణ్యకార్యాలు చేయటం వల్ల పుణ్యం వస్తుంది, రక్షించబడతాం అనుకుంటారు, కానీ ధర్మాలు చేయటం వల్ల లేకపోతే పుణ్యాలు చేయటం వల్ల, తీర్థయాత్రలు తిరగడం వల్ల రక్షణ రానే రాదు. అలాగే ఎల్లప్పుడూ క్రమముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొర్నేలి.
అపొస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటాయి. కాబట్టి క్రమంగా ప్రార్థన చేస్తున్నాడు కానీ రక్షణ లేదు. అంతేకాదు దర్శనాలు పొందుకుంటున్నాడు. దేవదూత పగటి వేళ 3 గంటలకు ప్రార్థన చేస్తా ఉండగా దర్శనం వచ్చింది. దర్శనం పొందుకున్నా కూడా అతనికి రక్షణ లేదు. చాలామంది నేను దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అండి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు అనుకుంటే అది పొరపాటే. కాబట్టి దర్శనాలు ఉన్నప్పటికీ కూడా రక్షణ రాలేదు. అంతేకాదు నీతిగా జీవించడం వలన కూడా నీతిమంతుడును దేవునికి భయపడేవాడును. కానీ అక్కడ శతాధిపతి యొక్క కొర్నేలు గురించి 10వ అపొస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది. నీతిమంతుడు ఉన్నాడు, దేవునికి భయపడేవాడు ఉన్నాడు, కానీ రక్షణ లేదు. 10వ అధ్యాయం 22వ వచనంలోనే అపొస్తల కార్యముల గ్రంథం మంచి సాక్ష్యం పొందుకున్నాడు. చుట్టుపక్కల జనులందరిలో కూడా యూదా జనులందరి వలన మంచి పేరు పొందుకున్నాడు కొర్నేలి. కానీ అతనికి రక్షణ లేదండి. మంచి పేరు వల్ల రక్షణ రాదు, మంచి పనుల వల్ల రక్షణ రాదు, భక్తి జీవితం వల్ల రక్షణ రాదు, క్రమంగా ప్రార్థన చేయడం వల్ల రక్షణ కాదు. అంటే ప్రార్థన చేయొద్దని కాదు, కేవలం ప్రార్థన చేయడం వల్లనే రక్షణ పొందుతాం అనుకునేది అది పొరపాటే, అపోహయనండి. అందుకని అపొస్తల కార్యం 11వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడి ఉన్నాడు, నీవును నీ ఇంటి వారిను ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెప్పు. నేను ఒక దేవదూత సంగతి చూసిన సంగతి చెప్పాడు. కాబట్టి గమనించండి, ఈ మంచి పనుల వలన రక్షణ రాదు, కానీ కేవలం ఆయన కృప ద్వారా మనకు రక్షణ. ఆయన కార్చిన సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన నా కొరకే చనిపోయాడు అని విశ్వసించడం ద్వారా మనకు రక్షణ వస్తుంది. అంతేకాదు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించ పడతాడు. ఇంకా రక్షణ పొందుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నాయేమో. నేను మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసా అండి? మనం మరణిస్తే తర్వాత జీవితం ఏమిటి? అందరూ అనుకుంటారు మరణం ముగింపు అని. మరణం ముగింపు కాదండి, మరణము ఒక నూతనమైన జీవితానికి లేదా శాశ్వతమైన జీవితానికి ఆరంభం. కాబట్టి ఆ శాశ్వతమైన జీవితానికి మనం పొందుకోవాలి అంటే యేసు క్రీస్తు తప్ప మరొక మార్గం అనేది లేదండి. ఆయన నేనే మార్గం అన్నాడు. ఎక్కడికి మార్గం అంటే ఆయన పరలోకానికి మార్గం. ఆ మార్గంలోనికి మనం చేరితేనే. చాలామంది ఇది మతం మతం అంటే మతం కాదండి, అది మార్గం అండి. అందుకనే లాజరు గారు ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నప్పుడు నేను ఇంతకాలం చాలా మోసపోయాను, లాజరు ఏదో ప్రార్థన చేసుకున్నాడు మతం చేసిన మతం అది మతంలో దిగాడు అనుకున్నాను, కానీ ఇది మార్గం అని తెలుసుకోలేకపోయాను అని బాధపడుతూ ఇప్పుడు లాజరును పంపించు నా సహోదరుల దగ్గరికి అని అంటున్నాడండి. కాబట్టి ఇది మతం కాదండి, ఇది మార్గం, పరలోకానికి మార్గం. కాబట్టి ఆత్మను రక్షించుకోవడానికి నిర్లక్ష్యం చేయవద్దు. ఏదో అడ్డు పెట్టుకుని, ఏదో సాకు పెట్టుకుని ప్రభువుని దూరం చేసుకోవద్దు. అంతేకాదు దేవుని యొక్క రక్షణ, దేవుడిచ్చే రక్షణ, ఆ ఆత్మ రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా 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 ప్రభు సన్నిధికి చేరండి, ప్రభు సన్నిధికి చేరండి, ప్రభు ఇచ్చే రక్షణను పొందుకోనండి, ప్రభు ఇచ్చే ఆ పరలోక భాగ్యానికి, పరలోకానికి, పరలోక రాజ్య వారసులుగా మీరు చేయబడాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను రక్షించి తన శాశ్వతమైన రాజ్యంలో సమృద్ధిగా మీకు ప్రవేశం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు అట్టి భాగ్యం అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవాని ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు వరకు నీ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు దర్శించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు అయ్యా, ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ముఖ్యంగా వారికి ఆత్మరక్షణ దయచేయండి నాయన. ఇంకా ఒకవేళ అయ్యా వాయిదా లేదా సాకులు చెప్పుకుంటూ ఆత్మరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారేమో, నువ్వు చెప్తున్నావు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. అవునయ్యా, మేము తప్పించుకోలేము. నీ కృపతో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. గ్రహింపు దయచే, మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా సహాయం చేయి. అనేక ఆత్మలు రక్షించబడటానికి సహాయం చేయనాయన. అనేక ఆత్మలు ప్రభు నాయన అదిగో పరలోకానికి చేర్చబడే కృపను దయచేయన. అదిగో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా నాయన ఆ వారి ఆత్మరక్ష రక్షించబడును గాక. వారి ఆత్మ రక్షించబడటానికి వారు ముందుకు వచ్చుదురు గాక. వారిని అడ్డుకుంటున్న ప్రతి విధమైన ఆటంకాలు యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక. అయ్యా నాయన, నీ రక్షణ భాగ్యం వారికి దయచేయి నాయన.
నీ కృపతో వారిని నింపండి, వారి హృదయాలను తాకండి నాయన, పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మదేవ వారిని ఒప్పింపచేయండి నాయన, పరిశుద్ధాత్మదేవ వారి హృదయాల్లో కార్యము జరిగించండి. నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకుని దీవించమని అయ్యా. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయ. కార్యక్రమాల్లో ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అనారోగ్యంతో ఉన్నా కూడా, డాక్టర్లు ఏదైనా చెప్పినా కూడా, నీకు సమస్తము సాధ్యము కాబట్టి యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థత విడుదల కలుగును గాక. అద్భుతమైన రీతిలో నువ్వు స్వస్థపరిచినందుకు నీ స్తోత్రాలు. ఒకవేళ కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ పరిస్థితుల వల్ల చిక్కులతో అయా నాయన తండ్రి అయా బాధపడుతుంటే, సమస్యల చేత కృంగిపోతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా వారికి విడుదల విమోచన దయచేయండి. వారి నోటిని నవ్వు ఉంచండి నాయన. ఈ యొక్క సంవత్సరంలో అద్భుతాలు వారి జీవితాల్లో మీరు జరిగించి మహిమ మీరు పొందుకొనమని అయా నాయన తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా, దీవించబడినట్లుగా, ఈ వాక్యం ద్వారా అనేక మందికి అయా మేలు కలుగునట్లుగా, ఆత్మరక్షణ కలుగునట్లుగా ఈ వాక్యాన్ని ముద్రించండి. ఈ వాక్యము అయా అనేక మంది జీవితాలకు వెలుగు కలుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామములో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితి.